ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వంటిల్లు. సో వీకెండ్ వచ్చేసింది, నేను మీకోసం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో ఇందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే కనుక చాలా సింపుల్గా రెడీ చేసేసుకునే క్రాబ్ కర్రీ, పీతల కూర. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన పదార్థాలు పీతలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు అంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. ఇది ఒక పేస్ట్, ఇందులో ఏం వేసానో తర్వాత చెప్తాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఒక పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయాలి. ఒక 2 to 3 పచ్చిమిరపకాయలు వేసాను నేను. సో వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాలు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేయాలి. నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అన్నమాట. సో అందుకే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకున్నాము. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1-5 నిమిషాలు వేగనివ్వాలి దీన్ని. సో ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న క్రాబ్ పీసెస్ని వేసి ఒకసారి మొత్తం కలిసేలాక కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు నేను దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అండ్ 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. 1-2 స్పూన్లు కారం యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను దీనిలో ఒక పేస్ట్ యాడ్ చేస్తున్నాను, అందులో నేను ఏం వేసానంటే కనుక 1 ఆనియన్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, 3 కలుపుకొని నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను థిక్ పేస్ట్ లాగా. అది యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏమైంది అంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే మనకి గ్రేవీ థిక్నెస్ వచ్చింది అనమాట. సో బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేలాగా 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా. ఇప్పుడు ఈ వాటర్లో మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కలిపి క్రాబ్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో మంచిగా ఉడుకుతున్నాయి క్రాబ్స్. దీన్ని మనం గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతవరకు వండని వాళ్ళు కూడా ఇది సింపుల్గా ప్రిపేర్ చేసుకునేంత ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను ఇంకొంచెం సేపు దీన్ని ఉడికిస్తున్నాను, ఇంకొంచెం గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో అనేది. ఈ కన్సిస్టెన్సీ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఈ కన్సిస్టెన్సీ వరకే చూపిస్తున్నాను. మీకు ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటే అది ఇంకా గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మంచి ఫ్రెష్ కొత్తిమీర అట్లా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా కూడా. ఇలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్రేజీ వంటిల్లు. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @crazy_vantillu. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.